స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనపర్తి గ్రామానికి చెందిన సనాతన ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధి రెడ్డి సతీష్ 5 రూపాల్లో తయారు చేసిన భారతదేశం మ్యాప్ నమూనాలను జాతీయ పతాకాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. గత 6 సంవత్సరాలుగా సతీష్ రెడ్డి ప్రతి 15 ఆగస్టున ఓ ప్రత్యేకమైన జాతీయ పతాకాన్ని తయారు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఏడాది సిల్క్ దారాలతోనూ, క్లాత్ పువ్వులతోనూ, కొవ్వొత్తు క్యాండిల్స్తోనూ, ఒడియప్పు చిప్స్తోనూ, పచ్చిమిర్చి వెల్లుల్లితోనూ ఇండియన్ మ్యాప్ నమూనాలతో జాతీయ పతాకాలు తయారు చేసి తన యొక్క దేశభక్తిని చాటుకున్నాడు. దీనికి అనుబంధ చిత్రంగా పోలవరం ప్రాజెక్టుపై జెండా ఎగురుతున్న చిత్రం వీటి వద్ద పొందుపరిచారు. వచ్చే సంవత్సరం 15 ఆగస్టుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టు వద్ద 2022 ఆగస్టు 15న ఇక్కడ జెండా ఎగురవేయించాలనేది తన ఆకాంక్షగా మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, ప్రజలు వీటిని తిలకించి అభినందనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సురేష్ శర్మ, రెడ్డి రామ్మోహన్ రావు, సర్వలక్ష్మి, చీలకమర్రి ఆశారాణి, దివ్య తనుజ తదితరులు పాల్గొన్నారు.